కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో ఆలూరు పట్టణంలోని ఇంద్రనగర్కు చెందిన చిట్టి ఆంజనేయ అనే వ్యక్తి తమకు న్యాయం చేయాలని ఆదోని డీఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆంజనేయ భార్య కుమారుడు మాట్లాడుతూ, తమపై తన పెద్ద కుమారుడు, అదేవిధంగా కొంతమంది యువకులు నా చిన్న కొడుకుపై దాడి చేశారని ఆలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని తమకు న్యాయం చేయాలని ఆదోని డీఎస్పీని కోరారు. నా పేరు నాగేష్ అండి. నా హాస్పిటల్ నన్ను ఇట్లా మా ఆలూరు ఆలూరు తాలూకా. నా పేరు నాగేష్ అండి. మాది ఆలూరు. ఆలూరులో మాకు ఇట్లా చిన్న గొడవ అంటే ఆలూరు హాస్పిటల్ ఆలూరు హాస్పిటల్లో మా ఫ్రెండ్స్ ద్వారా మాకు ఒక గుంపు కూడుకొని ముగ్గురు నలుగురు కూడుకొని నన్ను కొట్టారు. బట్ అది ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను. బట్ పోలీసులు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ ఇలా చాలాసార్లు ఇంతకుముందు కూడా చాలాసార్లు కొట్టారు. ఎందుకు రీజన్ ఏంటనేది క్లారిటీ లేదు. బట్ దీనిపై ఈ విషయం పట్ల కొద్దిగా చర్యలు తీసుకోవాలని న్యాయం జరగాలని కోరుకుంటాను. ఎందుకు కొడుతున్నారు అసలు నేను ఏ అసలు ఏ రీజన్ లేదు కదా. నేను అసలు నా వరకు నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఆలూరు పోలీసులు కేసు తీసుకోలేదా? ఆలూరు పోలీసులు అసలు కేసు అనేది తీసుకోవట్లేదు. టేకప్ చే అంటే కేసు అనేది వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు. మన కేసు పెట్టినా కూడా వాళ్ళు తీసుకుంటే పట్టించుకోవట్లేదు. అందుకని మీరు ఎక్కడికి వచ్చినారు? అందుకని ఆలూరుకి వచ్చి ఇక్కడ మీ డిఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నాం. దీనివల్ల మాకు కొద్దిగా న్యాయం జరుగుతుందని ఒక చిన్న ఆస్తి వచ్చాము. పేరు? నా పేరు నాగేష్ అండి. ఆలూరు పట్టణము. మాది వచ్చి ఆలూరు పట్టణము ఇంద్రనగర్ ఎస్సి కాలేని. నా పేరు గోవర్ణ. మా ఆయన పేరు చిత్తన్నయ్య. నాకు ముగ్గురు కొడుకులు. అయినా కూడా ఇద్దరు కొడుకులు బాగున్నారు. అయినా పెద్ద కొడుకు ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి శుక్రవారం పెడతారు. అయినా పెద్ద కొడుకు మాట్లాడడం ఎంతో ఆశగా ఉన్నాము. అయినా నిన్న ఏ గొడవ లేదు. ఏదో చిన్నగా మాట్లాడుకుంటే వచ్చి మమ్మల్ని కొట్టినాడు భార్య భర్తలు ఇద్దరిని. అందుకు నిన్న 3 గంటలకి గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. అక్కడ తీసుకుంటాం కానీ రాత్రి ఏమన్నారు, మీ కొడుకు ఎప్పుడున్నాడో వాడు తాగబోతు మనకు పెట్టుకోము వెళ్ళండి అన్నాను. ఏ సార్ ఇప్పుడు మనం వెళ్ళమా అన్నా ఏది వెళ్ళండి మేము వస్తున్నామని వెళ్ళేస్తే వెళ్ళిగా ఆయన చంపేశాడని మీకు రుజువు అయిపోయింది సార్. అయినా అట్లాంటి కొడుకు నాకు ఉన్నాడు. ఏదో నా పాపమో నా కర్మో తెలియని ఇది నాది. నా కర్మ రాకపోతే నా పరిస్థితి ఎవరికి చెప్పలేదు. ఇంతవరకు ఇప్పటికి వచ్చిన అదోని పట్టణానికి వచ్చినాను. ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీ నా బాధ సారు తీరుస్తున్నాడని వచ్చినాను.